జగనన్న కాలనీల గృహ నిర్మాణ పనులకు నెడదవోలు ఎమ్మెల్యే శ్రీజీ శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమ సొంత ఇంటి పనులు పూర్తి చేసుకునేందుకు చొరవ చూపించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, అలాగే నియోజకవర్గంలో చాలా గ్రామాలలో ప్రజలు తమ ఇంటి పనులు మొదలు పెట్టారని తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలో మంజూరైన సుమారు 17,000 ఇళ్లను రాబోయే రోజుల్లో పూర్తి చేయడంలో ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు పూర్తిగా అందేలా చూస్తానని తెలియజేశారు. అనంతరం హౌసింగ్ అధికారులు, మండలాధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో హౌసింగ్ కార్యక్రమాలపై రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాసవరం గ్రామ సర్పంచ్ మెండే వెంకట్రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నవరత్నాల్లో పేదలందరికీ కూడా ఇళ్లు కలిగించాలి అన్న మహత్వమైన కార్యక్రమం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదలుపెట్టారో అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. గతంలో మనం ఇప్పుడు ఎక్కడ దేశంలో ఎక్కడ ఇది మనం ఇప్పుడు ఊహించిన కార్యక్రమం. ఒకేసారి ఇన్ని పట్టాలు ఇవ్వటమే కాకుండా మరి ఈరోజు ఆ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చిన వారందరికీ కూడా 2 దశల్లో ఈరోజు గృహ నిర్మాణానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు గృహ నిర్మాణానికి ముందు దశలో 15,70,000 ఇళ్లు ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇందులో భాగంగా రాబోయే 10 రోజుల్లో అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో కూడా, అన్ని లేఅవుట్లో కూడా కార్యక్రమాలు, ఈ గృహ నిర్మాణ కార్యక్రమాలు అన్ని కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన నిడదవోలు నియోజకవర్గంలో దాదాపు 13,800 పట్టాలు ఇవ్వటం జరిగింది గతంలో. ఈ 13,800 పట్టాలకి కూడా మరి గృహ నిర్మాణానికి కూడా మరి